త్యాగం చేయడం అనేది చాలా ఉన్నతమైన గుణం. మంచి మనసున్న వాళ్ళకి చాలా నచ్చిన విషయం. దీనికి ఉదాహరణగా మన గాంధీ తాత, లాల్ బహదూర్ శాస్త్రి ఇలా బోలెడు మంది ఉన్నారు. సరే, ఈ కథలో ఈ కపిరాజు ఏం త్యాగం చేశాడో చూద్దామా. కోతిరాజు గారి త్యాగం. ఒక అడవిలో కోతి మూక ఒకటి చాలా తీయని మామిడి పళ్ళున్న చెట్టు దగ్గర నివసిస్తుంది. గుంపులో ఉన్న కోతులన్నీ కోతిరాజుగారి మాటలకి కట్టుబడి నివసించాయి. మిత్రులారా, మనం ఈ మామిడి పళ్ళు తింటూ హాయిగా కాలాన్ని గడిపేస్తున్నాం, కానీ ఏదో ఒక ముప్పు వాటిల్లో పోతుందని నా అంతరంగం చెబుతుంది. ఏం చేద్దామంటారు ప్రభు? మన అడవికి దగ్గర్లో ఈ దేశపు రాజు వేటాడడానికి వచ్చారు. అతను ఈ పళ్ళు తిని ఎరగడు. రుచి చూస్తే మనకే ప్రమాదం. ఇప్పుడు ఏం చేద్దాం? జాగ్రత్తగా ఉండాలి. ఒక పండు కూడా ఏటిలో పడకుండా చూసుకోండి. ఏటి గట్టునున్న కొమ్మల్లో పువ్వులు, కాయలు, పళ్ళు మొదలైనవి కోసి పారేయండి. రాజు ఆజ్ఞ మేరకు కోతులు అన్నిటినీ కోసేసి పడేశాయి. ఎంత జాగ్రత్తగా మసలుకున్నా ఒక పండు ఏటిలో పడిపోయింది. ఏటిలో కొట్టుకుపోయిన పండు రాజుగారి అంగరక్షకుడి చేతికి చిక్కింది. అతను రాజుగారి దగ్గరికెళ్ళి, ప్రభు ఇలా చూడండి, ఇది విచిత్రమైన పండు. అలాగైతే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏటిలో దొరికింది, ఆ అడవి నుంచే వచ్చి ఉంటుంది. సరే, అందరం ఆ చెట్టును వెతుక్కుంటూ వెళదాం. మామిడి పళ్ళు చూసిన రాజు అందర్నీ తినమని చెప్పాడు. ఆ రాత్రి కోతిమూక పళ్ళు తినడానికి వచ్చింది. మంత్రివర్య, ఏమిటా శబ్దం? కోతులు అల్లరి ప్రభువా. అలాగైతే రేపు వాటిని వేటాడమని చెప్పండి. అయ్యో, ఇరుక్కుపోయాం. శాంతించండి, శాంతించండి, తప్పించుకోవడానికి నేను దారి చెప్తాను. కోతిరాజు పొడవైన గట్టి తాడుని చెట్టు కొమ్మకి కట్టాడు. మరోవైపు తన నడుముకి కట్టుకున్నాడు. నేను ఏటికి అవతలకు వెళ్ళి చెట్టుకి ఈ చివరిది కట్టేస్తాను. ఒకరి వెనకాల ఒకరు అటువైపుకి వచ్చేయండి. రాజు ఎగురుకుంటూ వెళ్ళి ఎదుటివైపు ఉన్న చెట్టుకి తాడు కట్టడానికి ప్రయత్నించింది, కాని అది అందలేదు. నిరాశ చెందిన రాజు, నేనే ఈ కొమ్మ పట్టుకుని తీరాలి అని అనుకుంది. కోతులు ఒకదాని తర్వాత ఒకటి తాడు పట్టుకుని వేలాడుతూ వచ్చేశాయి. ఇది గట్టుమీదున్న రాజుగారు చూస్తూ నిలబడ్డారు. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా నా మీదకి ఎక్కి వెళ్ళు. నేనెలా మీపై? అదంతా ఆలోచించేందుకు సమయం లేదు, త్వరగా. చూడండి మంత్రివర్య, ఆ కోతి తన మూకని ఎంతగా అభిమానిస్తోందో. అన్ని కోతులు దాటి వెళ్లిపోయాయి. ఆఖర్న రాజుని విరోధిగా భావించే కోతి ఒకటి అక్కడికొచ్చింది. అది పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుని రాజుని తొక్కి తన్ని కిందకు తోసేసింది. ఆ రాజుకి బలంగా దెబ్బ తగిలింది. ఇది గమనించిన రాజుగారు కోతిని కాపాడడానికి కదిలారు. ప్రభు, నేను బాధపడడం లేదు, నా వాళ్ళని కాపాడడమే నాకు సంతోషం. సొంత త్యాగమే గొప్ప త్యాగం. నదిలో కొట్టుకు వెళ్లిన పండు ఎవరికి దొరికినది? రాజు, మంత్రి, సైనికుడు, రాణి. సరైన సమాధానం. ఎప్పుడూ ఒకరికి ఒక పని అప్పజెప్పే ముందు దానికి వారు తగినవారా కాదా అని చూడాలి. లేదంటే ఈ తోటమాలిలాగా బాధపడాల్సిందే. తోటమాలి కోతి. వారణాసి ప్రభువుల అందమైన తోటని ఒక తోటమాలి రక్షిస్తూ వచ్చాడు. ఒక రాత్రి తోటమాలి మిత్రుడు అతన్ని కలవడానికి వచ్చాడు. నమస్తే మిత్రమా, మన ఊళ్ళో రేపు తిరునాళ్ళు ఆరంభం. తెలుసు, బోలెడన్ని కాలక్షేప అంశాలుంటాయి. రావాలని ఆశగానే ఉంది, కానీ నేను రాలేనే. ఏంటి రాలేవా? ఏ, ఎవరు తోటలోని మొక్కలకి నీళ్లు పోస్తారు? నువ్వు వెళ్ళిరా. మరునాడు ఒక కోతి తోటకి వచ్చింది. ఏంటి తోటమాలి, నీళ్లుగా కూర్చొని ఉన్నావు? రేపు తిరునాళ్ళు, నేను వెళ్ళలేకపోతున్నాను. నేను వెళ్తే తోటకెవరు నీళ్లు పోస్తారు? ఇదేనా నీ దిగులుకి కారణం? నేను నా మిత్రులు
తోటని చూసుకుంటాం. అలాగా, చాలా సంతోషం. నేను రెండు మూడు రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. సంతోషంగా వెళ్ళి రండి. కోత తన మిత్రులను పిలిచి విషయం చెప్పింది. వెంటనే అన్ని నీళ్లు పోయడానికి బయలుదేరాయి. ఏంటి ఇక్కడ వటవృక్షాలు చిన్న మొక్కలు ఉన్నాయే? అవును, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని నీళ్లు పోయాలో తెలియడం లేదే. ఇది చాలా సులభమైన పని. ప్రతి మొక్కని పీకేసి వేళ్ల లోతును చూసి నీళ్లు పోస్తే పోలే. ఇలా అనగానే కోతులన్నీ మొక్కలు పీకేసి చూశాయి. తోటమాలి రెండు రోజుల తర్వాత తన మిత్రుడితో తిరిగొచ్చి తన తోటను చూసి అదిరిపోయాడు. ఏయ్, ఏం చేశారు? ఇదేంటి? మేము వేళ్ళు లోతు చూసే నీళ్లు పోసాం. అయ్యో, నేను రాజుగారికి ఏమని సమాధానం చెప్పను? ఇందుకే అర్హత ఉన్నవాళ్లకి పని చెప్పాలి, లేదంటే ఇలాగే పెద్ద నష్టం కలుగుతుంది. మూర్ఖులను నమ్మి ఏ పని చేయరాదు. తోటమాలి నీరు పోసే పనిని ఎవరికి అప్పగించాడు? కుక్క, కోతి, ఎలుక, సింహము. సరైన సమాధానం. మన తెలివితేటల్ని, చాతుర్యాన్ని అవసరమైన చోట ఉపయోగించాలి. అదే తెలివైన వాళ్లకి అందం. ఇక్కడ ఈ కోతి తన తెలివితేటలతో ఎలా తన వాళ్లందరినీ కాపాడగలిగిందో చూద్దాం. భూతాన్ని మోసగించిన కోతి. ఒక అడవిలో కోతి మూక ఒకటి నివసిస్తుంది. మూకని నాయకుడు ముందుకు నడిపించాడు. ఒకరోజు నాయకుడు మూకని పిలిచి ఒక ఆజ్ఞ విధించాడు. అందరూ రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, చాలా తీయనిది కానీ విషమున్న పళ్ళు గల చెట్టు. రెండవది, ఇక్కడున్న కొలనులలో ఒకదాన్ని భూతం తన సొంతం చేసుకుంది. మీరు తినడానికి, తాగడానికి ముందు నా సలహా తీసుకోండి. ఒకరోజు అడవిలో ఆడుకుంటున్న చిన్న కోతి పిల్ల తన తల్లి దగ్గరికెళ్ళి, అమ్మా, దాహం వేస్తోంది, నీళ్లు కావాలి. అదిగో ఒక కొలను కనిపిస్తోంది, పద వెళ్ళి తాగుదాం. ఆగండి, నాయకుణ్ణి అడుగుదాం. ఏంటి, నా పేరు వినిపిస్తోంది? దాహమేస్తోంది తమరే, ఈ కొలనులోని నీళ్లు తాగొచ్చో తాగకూడదో చెప్పాలి. కాస్త ఆగండి, చూసి వచ్చి చెబుతాను. ఏంటి, కొలను వైపు ఖాళీ అడుగులు కనిపిస్తున్నాయి, కాని ఒకటి కూడా తిరిగి వచ్చినట్టు కనిపించడం లేదే. మూక దగ్గరికి వచ్చింది కోతి. లేదు, ఈ కొలనులో భూతం ఉంది. సరే, నేను ఆలోచించి ఒక మార్గం చెబుతాను. హఠాత్తుగా కొలను వైపు నాయకుడు కదిలాడు. ఏయ్, నా కొలను దగ్గరేం చేస్తున్నావు? ఎవరు దీని దగ్గరికి వచ్చినా మింగిపారేస్తాను. మేము లోపల ఉండబోము. అలాగైతే అందరూ దాహంతో చావాల్సిందే. మేము కాలు పెట్టకుండానే నీళ్లు తాగుతాం. ఏంటి, ఎలాగా? నిలబడి వేచి చూడు. అందరూ వెళ్ళి వెదురు గుంజలు తీసుకురండి. ముదురు గుంజలను శోధించి రంధ్రాలున్న వెదురులను ఒకదాంతో ఒకటి కలిపి పెద్ద కుళాయిగా చేసి నీళ్లలోకి దించింది. తన బలమంతా పెట్టి నీళ్లను లాగేసింది ఆ కోతి. నీళ్లు వెదురు ద్వారా వచ్చేశాయి. దాహం తీరిన కోతులు సంతోషంతో ఎగిరాయి. భూతం మోసపోయి తిరిగెళ్ళింది. మనసుంటే మార్గముంది. కొలనులో ఏమున్నది? చేప, పీత, భూతం, తాబేలు. సరైన సమాధానం. అవివేకం కంటే వివేకమే త
తన ప్రాణాలు రక్షిస్తుంది. నిజమేనండి, ఇక్కడ ఈ కోతి తన వివేకంతోటి ఎలా తప్పించుకుందో చూడండి. కోతి హృదయం. ఒక అడవిలో ఏటిగట్టనున్న నేరేడు చెట్టు మీద ఒక కోతి నివాసం ఏర్పరచుకుంది. ఆ చెట్టు మీద నేరేడు పళ్ళు చాలా రుచికరమైనవి. నేరేడు పళ్ళు తింటూ కోతి హాయిగా కాలాన్ని వెళ్లబుచ్చింది. ఆ ఏటిగట్టున ఒక మొసలి తన భార్యతో నివసిస్తుంది. ఒకరోజు కింద పడ్డ నేరేడు పళ్ళు తిన్న మొసలి, కోతి కోతి, పళ్ళు ఇంత రుచిగా ఉన్నాయి కదా, నా భార్య కోసం నాకు కొన్ని పళ్ళు కోసిస్తావా? తప్పకుండా ఇస్తాను, తీసుకోండి. కోతి చెట్టు నుంచి పళ్ళు విసిరేసింది. ఆ పళ్ళన్నీ మొసలి తన భార్య చేతికిచ్చింది. ఆహా, ఏమి రుచి, ఏమి రుచి! ఇటువంటి రుచికరమైన పళ్ళని నేనెప్పుడూ తినేరుగును. మహారుచిగల పళ్ళు. ఇక ప్రతిరోజు పళ్ళు తీసుకొస్తాను. స్వల్పకాలంలోనే కోతి మొసలి మంచి స్నేహితులుగా కాలాన్ని వెళ్లబుచ్చారు. ఒకరోజు, నేరేడు పళ్ళు తిని నాకు విసుగు పుట్టేసింది. ఈ నేరేడు పళ్ళు ఇంత తియ్యనివి కదా, ఇవి రోజూ తిని బతికే ఆ కోతి హృదయం ఎంత బాగుండుంటుంది. నాకు ఆ కోతి హృదయం కావాలి. ఏంటి, ఏమంటున్నావు? తను నా మిత్రుడు, ఈ ఆలోచన నువ్వు మార్చుకోవాలి. కుదరదు, కోతి హృదయం దక్కలేదంటే నేను నీకు దూరమైపోతాను, అంతే. ఇది విన్న మొసలి చాలా దిగాలుగా వెళ్ళింది. ఎలా ఈ కోతిని ఇంటికి పిలవాలంటూ ఆలోచిస్తూ అది బయలుదేరింది. హఠాత్తుగా ఒక నిర్ణయానికి వచ్చిన ఆ మొసలి, మిత్రమా, ఈరోజు నువ్వు మా ఇంటికి విందుకు రావాలి. చాలా సంతోషం, నేను వస్తాను. కోతి మొసలి వీపు మీద ఎక్కగా మొసలి ఈదడం మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్లిన తర్వాత, మిత్రమా, నన్ను క్షమించు, నా భార్యకి నీ హృదయం కావాలట, అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను. బాగా ఇరుక్కుపోయానే, ఎలాగైనా తప్పించుకోవాలి. అరేరే, ఇది నువ్వు ముందుగా చెప్పి ఉండాల్సింది మిత్రమా. నా హృదయాన్ని చెట్టు మీద పెట్టి వచ్చాను, మళ్ళీ గట్టుగాడికి నన్ను తీసుకెళ్ళు, తీసిస్తాను నీకు. సరే. గట్టు చేరుకోగానే కోతి దూకి వెళ్లి చెట్టును చేరుకుంది. మిత్రుణ్ణి నన్నే చంపాలని చూస్తావా? సాధ్యమా? తెలివి తక్కువ ముసలి, హృదయాన్ని బయట తీస్తే ఎలా బతకడం సాధ్యం? పోయి నీ భార్యతో నా హృదయం దొరకలేదని చెప్పు. సరైన సమయంలో చేపడితే గండం గట్టెక్కొచ్చు. మొసలి తిన్న ఆ రుచిగల పండు ఏది? మామిడి పండు, జామ పండు, యాపిల్, నేరేడు పండు. నేరేడు పండు సరైన సమాధానం. ఏ ఒక పని చేయాలనుకున్నా బాగా ఆలోచించి ఆ తర్వాతే చెయ్యాలి. ఇది ఈ ఇద్దరికి వర్తిస్తుంది. వీళ్ళిద్దరూ ఆలోచించారు, కానీ ఎవరు తెలివైనవారో ఎవరు మూర్ఖులో అని మీరే చూసి తెలుసుకోండి. కోతి తెలివి తక్కువ మొసలి. ఏటిగట్టునున్న నేరేడు చెట్టు మీద ఉండే కోతి దగ్గర మోసపోయిన మొసలి భార్య ఎలాగైనా కోతిని పట్టుకోవాలి అని అనుకుంది. ఏటిని దాటడానికి కోతి ఏటిలో ఉన్న చిన్న రాళ్ల మీద నుంచి వెళ్తుంది. ఒకరోజు, ఆ కోతిని పట్టుకోవడానికి నేను ఒక ఉపాయం చెప్తాను, వినండి. ఉపాయం వద్దు, ఏమీ వద్దు, నేను తీసుకొచ్చే చేపల్ని వండి తింటే చాలు. ఈసారి తప్పించుకోలేని విధంగా మంచి ఐడియా ఇస్తాను, నన్ను నమ్మండి. ఇద్దరూ మెల్లగా కోతి ఉండే ప్రదేశానికి వెళ్లారు. ఏటిలో ఉన్న రాళ్లను చూశారా? ఆ రాళ్ల మీద నుంచే కోతి ఏటిని దాటి వెళుతుంది. మెల్లగా మాట్లాడు, కోతి చెవిని పడుతుంది. పొద్దున్నే ఆహారం తిన్నాక ఆ తీరానికి వెళుతుంది. ఆ సమయంలో నువ్వు నీళ్లలో రాయిలా ఉండిపో. రాయి అనుకుని నీ మీద కాలు పెట్టినప్పుడు దాన్ని చంపిపారే. ఐడియా బాగుంది. మర్నాడు కోతి ఏరు దాటేటప్పుడు ఏమిటది, కొత్తగా ఈ రాయి కనిపిస్తుంది, అది మొసలే అయ్యుంటుంది, మనం తొందరపడకూడదు, తెలివిగా ప్రవర్తించాలి అని కాసేపు ఆలోచించాక ఒక ప్లాన్ వేసింది. అది రాయిని ఉద్దేశించి,
శుభోదయం రాతి మిత్రమా. ఎలా ఉన్నావు మిత్రమా? నిన్నే ఎలా ఉన్నావు? ఏమైంది ఈవేళ? ఎందుకు మాట్లాడటం లేదు? నేనేదైనా తప్పు చేశానా ఏంటి? ఏమిటిది? ఒకవేళ ఈ రాయి మాట్లాడుతుందేమో, మనం మాట్లాడేద్దాం. ఏంటి మిత్రమా? ఏమిటి వాళ్ళ మిత్రమా, ఎప్పట్లా కాకుండా పెద్దగా ఉన్నావు. నేను రాయిని కాదు ముసల్ని, నిన్ను పట్టుకోవడానికే వచ్చాను. నేను అనుకున్నది నిజమైంది. వెంటనే ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అది తినడానికి నోరు తెరిచేటప్పుడు కళ్ళు మూసుకుంటుంది. సరే ముసలిగారు, తమరు నోరు పెద్దగా తెరిస్తే నేను నేరుగా లోపలికి దూకేస్తాను. సరే నేను తెరుస్తాను. మొసలి నోరు తెరవగానే కళ్ళు మూసేసుకుంది. వెంటనే కోతి మొసలి మీద కాలు పెట్టి దూకి అటువైపు చేరుకుంది. మొసలి మోసపోయింది. మూర్ఖుడా, నువ్వు నన్ను పట్టుకోవడం అసంభవం. ఇంకెప్పుడైనా గెలుపు సాధించడానికి నా ఆశీస్సులు. మూర్ఖులకు బుద్ధి లేదు. కోతి దేని మీద ఎక్కి నదిని దాటి వచ్చింది? పలక, రాయి, పడవ, కమ్మ. రాయి, సరైన సమాధానం. మోసాలు చేసి ఇతరులను ఏడిపించేవారు ఎప్పుడూ గెలుస్తారనుకోకండి. ఖచ్చితంగా ఒకరోజు పట్టుబడతారు. ఈ నక్క కూడా అంతే. నక్క ఎలుక. ఒక అడవిలో ఆకలితో తిరిగిన నక్క ఒక ఎలుక గుంపుని చూసింది. నక్కకి నోరు ఊరింది. ఎలుక మాంసం ఎలా ఉంటుంది? ఇప్పుడు పట్టుకుంటే ఒక్కటే దక్కుతుంది. ఏదైనా ఎత్తువేస్తే రోజూ ఒక్కటి తినచ్చు. నక్క ఎలుకలను అనుసరించి అవి ఉండే చోటికి దగ్గర్లో ఆగింది. అన్ని ఎలుకలు లోపలికి వెళ్లగానే నక్క నోరెళ్లబెట్టి సూర్యుణ్ణి చూస్తూ ఒంటికాలిమీద నిలబడింది. కాసేపాగి బయటికి వచ్చిన ఎలుకలు నక్కను చూశాయి. వాటి రాజు, నక్క మిత్రమా, ఎందుకు ఒంటికాలిమీద నుంచున్నా? నేను నాలుగు కాళ్ల మీద నుంచుంటే ఈ భూమి నా భారాన్ని భరించలేదు. నోరు ఎందుకు తెరుచుంచావు? గాలే నా ఆహారం, అందుకే. ఎందుకు సూర్యుని వైపు నుంచున్నావు? సూర్యుణ్ణి నమస్కరించడం కోసం. ఇటువంటి స్వామీజీని చూడ్డానికి నేను అదృష్టం చేసుకునుండాలి. ఇక నుంచి ఉదయం సాయంత్రం ఈయనకి మనం నమస్కరించాలి. ఆహా, మన ఎత్తు ఫలించింది. మరునాడు ఉదయం ఎలుకలు వచ్చేవేళ మనం ఒంటికాల మీద నిలబడాలి. నమస్తే, వద్దిల్లు గురువా. ఎలుకలు నక్కకు నమస్కరించి ఆహారం కోసం వెళ్లాయి. నక్క ఆఖరణ వెళ్లిన ఎలుకను మెల్లగా పట్టుకుని తినేసింది. కొంతకాలం నక్క ఇదే విధంగా ఎలుకను పట్టుకుని తింటూ ఉంది. ఒకరోజు, ఏంటి, నక్క గాలినే కదా శ్వాసిస్తోంది, కాని ఎందుకు లావయ్యింది? కారణం ఏవయ్యంటుందంట? సంఖ్య ఒక్కొక్కటి తగ్గిపోతూ ఉంది, నక్క మాత్రం లావయ్యింది. ఒకవేళ మన ఎలుక మిత్రులను నక్క పట్టేసిందా? కానివ్వండి, అదేంటో నేనే కనిపెడతాను. ఆ సాయంత్రం ఎలుకలు బయటికి వెళ్లడానికి ముందు, ఈరోజు మీరు ముందు వెళ్ళండి, నేను ఆఖరినొస్తాను. నేను అనుకున్నది నిజమైతే నక్క నా మీదకు దూకుతుంది. నేను జాగ్రత్తగా ఉండాలి. ఆ క్షణమే నక్క దూకి ఎలుకను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఎలుక పక్కకు తప్పుకోగా కింద పడింది నక్క. దొంగతనం బట్టబయలైంది. రాజు దూకి నక్క కంఠనాళాన్ని కొరికి చంపింది. మిగతా ఎలుకలకు మంచి విందు దొరికింది. నయవంచకుల మాయమాటలు వినరాదు. నక్క ఎలుకలతో తన యొక్క ఆహారము ఏది అని అడిగినది. గడ్డి, ఆకులు, గాలి, మాంసం. గాలి, సరైన సమాధానం. మన బలం ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాతే ఏ కార్యమైనా మొదలు పెట్టాలి. మనం ఏ పనైనా సాధించేయచ్చనుకుంటే ఈ నక్కలాగా కష్టపడాల్సిందే. నక్క మంత్రం. ఒకరోజు ఆకలితో ఉన్న నక్క సింహాన్ని దాటి వెళ్లాల్సొచ్చింది. ఏం కావాలి నీకు?
దీని దగ్గర నుంచి తప్పించుకోలేను. దీనికి అణిగిమణిగి ఉన్నట్టు నటించాల్సిందే. అయ్యా, దయచేసి నన్ను తమరి పనివాడిగా అంగీకరించండి. సరే. ఎంత అదృష్టం, ఇక నేను పస్తులతో చావనక్కర్లేదు. సింహం నక్కను తన గుహకి తీసుకువెళ్ళింది. నా మాట ప్రకారం నడుచుకుంటే నీకు మంచి ఆహారం దొరుకుతుంది. మీ మాటే వేదవాక్కు. సరే, రోజూ ఉదయం కొండ మీదకి వెళ్ళి ఏదైనా మృగం కింద కనిపిస్తుందా అని చూసి చెప్పాలి. అలా చూస్తే వెంటనే నా దగ్గరకు వచ్చి అండాక కసం అబూక హుకుం వేటాడు సీసేం అని చెప్పాలి. నేను ఆ మృగాన్ని చంపి తిన్న తరువాత మిగిలింది నువ్వు తినొచ్చు. మరునాడు నక్క కొండపైకెళ్లి చూసింది. అక్కడ ఒక ఏనుగు దాని కంట పడింది. వెంటనే పరుగున వచ్చి సింహంతో, నేను ఒక ఏనుగును చూశాను, అండాకాకసుం అబూకాహుకుం వేటాడు సీసే. సింహం ఏనుగును చంపి కడుపు నిండా తిన్న తర్వాత నక్కను కూడా తినమంది. నక్క కూడా కడుపు నిండా హాయిగా తినేసింది. కొన్ని నెలల పాటు ఇలాగే గడిచింది. నక్క బాగా లావయ్యింది. ఒకరోజు, నేనెందుకు మిగిలినవన్నీ తినాలి? నేను కూడా వేటాడగలను. సింహానికి ఈ మంత్రంలోనే బలం దాగి ఉంది. సింహంతో నక్క, అయ్యా, చాలా కాలంగా మిగిలిన ఆహారం తింటున్నాను. నేనే ఒక ఏనుగుని వేటాడదలుచుకున్నాను. చూడు నక్క, సింహం మాత్రమే ఏనుగుని చంపగలదు. నేను ఇచ్చింది తిని సంతోషంగా ఉండు. దయచేసి నాకొక సందర్భం ఇవ్వండి. మీరు కొండపైకి వెళ్ళి ఏనుగుని చూడగానే నా దగ్గరికి వచ్చి అండాకాకసం అబూకాహుకం వేటాడు సీసే అని చెప్పండి. సరే, వెళ్ళి చూస్తాను. కొంచెం సేపు అయ్యాక ఇటువైపు ఒక ఏనుగు వస్తోంది. అండాకాకసం అబూకాహుకం వేటాడు సీసేం. నక్క వెంటనే వెళ్ళి ఏనుగు మీదకి దూకింది. కాని ఏనుగు దాని తొండంతో నక్కని కింద పడేసి కాలుతో తొక్కి చంపేసింది. పరాయి వాళ్లలా ఉండాలనుకోరాదు. సింహం నక్కతో ప్రతిరోజు మృగం ఎక్కడ్నుంచొస్తున్నది అని చూసి రమ్మని చెప్పినది. గుహలో, కొండపైన, అడవిలో, బండమీద. సరైన సమాధానం.